అందరికీ మరణాత మరు కుమారు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకొనటానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ మరు కుమారు శుభాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని పఠించుకుందాం. దావీదు గారు రాసిన కీర్తన 121వ అధ్యాయము ప్రారంభోచనము 2 వచనాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానంలో ప్రవేశిద్దాము. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహో వల్లనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా రాజా, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు వినలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొకమారు నీ బిడ్డలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకునడానికి మీరిచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వీక్షిస్తున్న బిడ్డలకు మాకు కావలసిన వర్తమానం మీ ఆత్మ సహాయమును వినిపించి తినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని వాక్య దానకర్తవు మా మంచి బోధకుడు అయిన యేసు నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కల్వరి నాథుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానములు సదాకాలము మనల్లరకు తోడే నడిపించునుగాక. క్రోత విషయములు లేనిదే క్రోతమిషను ఎందుకు రావలేను, క్రోత విరాగ అన్నిమిషనులు క్రోత విరాగ అన్నిమిషనులు గోపగా పెరిగి మేఘంబెక్కును, గోపగా పెరిగి మేఘంబెక్కును మనో విచారము కూడదు నీకు. మహిమతలం బులే కావలెను. హల్లెలూయా. మరణాత వాక్య ఆసక్తితో వాక్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియులారా, చదవబడినటువంటి దేవుని వాక్య భాగములో దావీదు మహారాజు తన జీవితములో దేవుడు ఎన్నో మేళ్లు చేశాడు అని జ్ఞాపకము చేసుకుంటూ స్తుతించిన కీర్తనలు, యాత్ర కీర్తనలు, దేవుడు సహాయం చేసిన కీర్తనలు, ఇలాగును రాసినటువంటి కీర్తనలో ఒక భాగమును 121వ దావీదు గారి కీర్తన మొదటి 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో మొట్టమొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ధ్యానిస్తున్నాం. ఇలా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చినో. ఇలారా, ఎందుకు మహారాజు తన కలిగినటువంటి వాటన్నిటినీ ప్రక్కనబెట్టి తనకున్న ఐశ్వర్యమును, తనకున్న బలమును, తనకున్న ఘనతను విడిచిపెట్టి దేవుని తట్టు చూడటము ఆరంభించినటువంటి భక్తుడిగా దావీదు గారు మనకు కనబడుచున్నాడు? ఇలా మహారాజుగా ఉన్నటువంటి వ్యక్తి తన జీవితములో కోల్పోయినటువంటి ఆ నెమ్మదిని కాని, తన జీవితములో లేని సంతోషమును దేవుని దగ్గర పొందుకునటానికి, లోకములో లేని దాన్ని పొందుకునటానికి ప్రభు సన్నిధికి వచ్చినటువంటి భక్తునిగా దావీదు గారిని మనము ధ్యానిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దినాన ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఎందుకు ఆ కొండల తట్టు ఆయన కనులెత్తుచున్నాడు అని అంటే, ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన ద్వారానే నాకు సహాయం కలుగుతుందని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దినాన ప్రియులారా, దేవుని ద్వారా సహాయమును కోరేటువంటి మనము, దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనము, మన బలమును, మన ఘనతను, మన ఐశ్వర్యమును, మన హోదాను, మనకున్న ప్రతిదానిని మనం ప్రక్కన పెట్టి ప్రభు యొద్దకు మనం రాగలిగినప్పుడు ఆయన మనకి కోట, మనకి కొండ, మనకు ఆశ్రయ దుర్గముగా ప్రభు ఉంటాడు అనబడినటువంటి సంగతిని ఈ దినాన మనము ధ్యానిస్తున్నాం ఇలా. కాబట్టి దేవుడు మనకు సహాయము చేసేటువంటి వాడు. కాబట్టి ఎట్లాంటి సహాయము చేస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భూమి ఆకాశములను సృజించిన వాడే నాకు సహాయము చేస్తాడు. అంటే లోకములో చేసేటువంటి సహాయములు, మనుషుల ద్వారా కొన్ని సహాయాలు ఉంటాయి, స్నేహితుల ద్వారా కొన్ని సహాయాలు ఉంటాయి, మిత్రుల ద్వారా సహాయాలు ఉంటాయి. ప్రియులరా, అనేకమైనటువంటి సహాయములు లోకములో మనం పొందుకుంటూ ఉంటాము, కానీ దేవుని సహాయము చాలా గొప్పది ప్రియులరా.
కాబట్టి దినాన ఆయన కొండల తట్టు నా కనులే తెచ్చున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యెహోవాలనే నాకు సహాయం కలుగును కాబట్టి అంతటి మహారాజు తనకున్న శ్రమలో తనకున్న బాధలో తనకున్న ఇబ్బందులో తనకున్నటువంటి వ్యాధనలో దేవుని తట్టు చూడటం ఆరంభించాడు గనక ప్రియులారా కొన్ని ఒక కొండలను నేను మీ ముందు ఉంచాలని తలస్తున్నాను ప్రియులారా ఆ కొండలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అనండి ఈ కొండ తట్టు చూసినటువంటి మహారాజుకి ఎలా సహాయం దొరికిందో గ్రంథములో కూడా కొన్ని కొండలెక్కినటువంటి వారికి దేవుడు చేసినటువంటి కొన్ని కార్యములు మనము ధ్యానించబోతున్నాం ఆది కాండము 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా దేవుడు నోవహు గారితో ఓ అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇదిగో నీవు ఒక చితిశారపు మానుతో ఒక ఓడను సిద్ధపరచాలి అది ఎక్కడ అంటే ఆ పర్వతం మీదకి ఎక్కాలి నువ్వు ప్రియులారా ఎందుకు ఆ పర్వతం మీదకి వెళ్ళాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పర్వతము దగ్గర నీకు నీ కుటుంబానికి భద్రత దొరుకుతుంది ఇల్లరా అరారాతు పర్వతము అనబడినటువంటి పర్వతం మీద ఆ యొక్క వాడను నువ్వు సిద్ధపరచాలి దేవుడు సెలవిచ్చినటువంటి ఆ మాటను బట్టి నోవాహు గారు ఆ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి ఆ మెటీరియల్ అంతా అక్కడ వాడను సిద్ధపరిచాడు ప్రియులారా ఆ వాడ తన్ను తన కుటుంబాన్ని భద్రపరిచినటువంటి కొండగా అరారాతు పర్వతం మనకు కనబడుచుంది ప్రియులారా ఈ అరారాతు పర్వతం మీద సిద్ధపరిచినటువంటి ఆ వాడలో ప్రవేశించినటువంటి వారందరికీ భద్రత దొరికింది అందరూ భద్రతను విడిచిపెట్టారు కానీ నోవాహు గారు నోవాహు కుటుంబము జంతువులు పశువులు పక్షులు దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటే భద్రతను ఇచ్చాడు ప్రియులారా ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో నీటి మీద నడుస్తూ ఉన్నటువంటి ఆ వాడ దగ్గర ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి సహాయం చేసి వారిని భద్రపరిచినట్లుగా మనం చూస్తున్నాం 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షము కురవగా పర్వతము పైన ఉన్నటువంటి ఆ వాడ నీటి మీద నడిచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా సహాయం చేయడానికి మనుషులు లేరు ఒకవేళ రావాలన్నా నీటిలో కొట్టుకునే వారికి వచ్చి సహాయము చేయను కూడా చేయలేరు ప్రియులారా దినాన దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము మన జీవితాల్లో కూడా అన్ని సహాయములు అన్ని దారులు మూసుకొని పోయినటువంటి పరిస్థితి కనబడినప్పుడు దేవుడు అంటున్నాడు నా తట్టు చూడు నేను నీకు సహాయము చేస్తాను అందుకే మహారాజు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయం దొరుకుతుంది యెహోవాయే నాకు సహాయం చేస్తాడు కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అనబడినటువంటి ఆ మాటకు యెహోవాయే సహాయం చేస్తాడు వస్తుంది నీకు సహాయం యెరూషలేము నుండి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు వస్తుంది నీకు సహాయం నూతన యెరూషలేము నుండి దేవుడు నీకు సహాయం అందించబోతున్నాడు కానీ దేవుని తట్టు మాత్రం సహాయాన్ని నువ్వు కోరుకోలేకపోతున్నావు ప్రియులారా దినాన దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా మొట్టమొదటి కొండ అరారాతు పర్వతము వారికి భద్రతనిచ్చినటువంటి కొండ ప్రియులారా ఆ కుటుంబానికి భద్రత ఇచ్చింది ఆ పక్షులకు ఆ జీవరాశులకు భద్రత ఇచ్చింది దినాన దేవుని తట్టును చూసినప్పుడు ఆ పర్వతం వలె కొండ వలె దేవుడు మనకు తోడై ఉన్నాడని దేవుని సహాయమును కోరినప్పుడు ఎక్కడి నుండి వచ్చిన సహాయం ఈ భద్రత దేవుని నుండే వచ్చిన భద్రత ప్రియుల కాబట్టి అంటే భద్రత దేవుడు మనకి ఇస్తానంటున్నాడు రా నా యొద్దకు నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను ప్రయాసపడి భారము మోసుకుని వచ్చిన వారలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను కాబట్టి భద్రత లేని వారికి భద్రత విశ్రాంతి లేని వారికి విశ్రాంతి సహాయం దొరకనటువంటి వారికి సహాయం ఎన్ని దారులు మూసుకొని పోయినా నా వల్ల నీకు సహాయం కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును ప్రియులారా సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనములో సులోమోను మహారాజు కూడా ఈ మాటను వాడాడు నా వలన నీకు సహాయము కలుగును దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును కాబట్టి దేవుని వలన మనకు సహాయం కలుగుతుంది అది ఎలాంటి సహాయం అంటే మనుషులు ఎవ్వరూ చేయలేనటువంటి సహాయం అది ఎలాంటి సహాయం అని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా మనుషుల ద్వారా అందనటువంటి సహాయము ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వరూ కూడా మనకు సహాయం చేయలేనటువంటి ఆ సహాయాన్ని కొన్ని పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉంటాం ఈ గడ్డి పరిస్థితి నుండి మనల్ని దాటించే వారు ఎవరు లేరు మనకు సహాయం చేసేటువంటి వారు ఎవరూ లేరని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు ఖచ్చితంగా వారికి సహాయం చేస్తాడు దేవుని యందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులన్ కాపాడు వాడు ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా హల్లెలూయా మరణత ప్రియురా ఎలాంటి సహాయము దేవుని యందు మనము నిరీక్షణ ఉంచినట్లయితే ఆయనను మనము స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయము చేస్తాడు ఈ అద్భుతమైనటువంటి భద్రత నోవాహు కుమారులకు కోడండ్రులకు దేవుడు అనుగ్రహించాడు ఇప్పుడు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నీ కోడళ్లకు నీ మనవళ్లకు మనవ సంతానం అందరికి నీ దేవుడు భద్రతనివ్వాలి అని అంటే ప్రియులరా ఈ పర్వతము అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నువ్వు రావాల్సిందే ప్రియుల కొండ అనబడినటువంటి ప్రభు దగ్గరికి రావాల్సిందే ఆ బండ యేసుక్రీస్తు అనబడినటువంటి మాట కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరములో ప్రియులరా 10:3-4 ఆ బండ ఎవరో కాదు క్రీస్తు అనబడినటువంటి బండే మమ్మలను వెంబడించినటువంటి ఆ బండలోనిది మేమందరము త్రాగాము బండ క్రీస్తయ్య కొండ క్రీస్తయ్య ఉన్నాడు అని ఆ బండను దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆ కొండ అనబడినటువంటి తండ్రిని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ కొండలు తట్టే నేను కనులెత్తుచున్నాను నాకు సహాయము దొరుకుతుందని చెప్పబడినటువంటి దావీదు గారు వలె కదల్చబడకుండా ఉండేటువంటి ప్రభు అనబడినటువంటి ఆ కొండ దగ్గరకు వస్తే నీకు మొట్టమొదటి కొండ భద్రతనిచ్చేటువంటిది అయింది నీకు నీ కుటుంబానికి భద్రత కావాలి ప్రియుల నీ గింట బయట భద్రత కావాలి నీ పనిలో నీ వ్యాపారములో ఇదిగో నువ్వు చదువులలో నువ్వు చేయుచున్న కార్యాలలో ఉద్యోగాలలో నీకు భద్రత అవసరమైంది ప్రియులరా అందుకనే దేవుడు అంటాడు నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తొట్టెలు కొన్ని ఉండాలి అని అంటే నా దూతలు భద్రతగా కాపుదలగా నీకు ఉంటాయి దేవుడు మన కొరకు దూతలను కావలిగా ఉంచాడు ప్రియులరా ఎందుకు అనంటే మనకు భద్రత అవసరమైంది ఆయన దూతాడిని మన కొరకు భద్రతగా ఉంచినటువంటి దేవాది దేవుడు అయి ఉన్నాడు ప్రియులరా ఉపకారి నుతినీకౌ ఉపకారులన్ మించినా ఉపకారి నుతినీకౌ రేయంతటను మేమో హాయిగని దురా బోవా రేయంతటను మేమో కాయునటి దూతను మా కాయునటి దూతను మా కయ్యే పరచినావు అపాయము నైనను రాయము నైనను రాయనటి గోపారా నీయనటి గోపారా ఉపకారి ప్రియులరా దేవుడు మనకు భద్రతగా రేయి అంతటను మేము హాయిగా నిద్రపోతున్నామంటే కాపుదలగా దూతరులు మాకు భద్రతగా ఇచ్చాం మా ప్రాణములకు భద్రతగా ఇచ్చావు మా కుటుంబాలకు మా బిడ్డలకు మా కలిగినటువంటి సమస్తమునకు నువ్వు భద్రతపరిచినట్లుగా ఈ కొండ దగ్గర మేము చూస్తున్నాం కాబట్టి ప్రియులరారారాతు పర్వతం మీదకి వెళ్ళినటువంటి నోవాహు గారికి ఎలాంటి భద్రత దొరికిందో ఈ భద్రత లేని దినాలలో దేవుని యొద్దకు వస్తే దేవుడు నీకు అలాంటి భద్రతనిస్తున్నాడు ప్రియుల కాబట్టి ఇంత గొప్ప భద్రత
ఎవరు నిన్ను భద్రపరచలేనిటువంటి విధముగా దేవుడు భద్రపరుస్తున్నాడు. చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇలారా ఇంత గొప్ప భద్రత ఇచ్చేటువంటి అరారాతు పర్వతం మీదకి వెళ్ళిన ఇల్లరా నోవా గారి కుటుంబాన్ని దేవుడు ఎలా భద్రపరిచాడో మన కుటుంబాలను కూడా భద్రపరుస్తున్నాడు. రా నా తట్టు చూడు, నేను నీకు సహాయం చేస్తాను. నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా ఎద్దకు రండి, నేను త్రోసివేయను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియుల. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయం ప్రారంభం వచ్చినారో దేవుడు మోషే గారిని పిలుస్తున్నాడు ప్రియుల. దేవుని పర్వతం అనబడినటువంటి హోరేబుదకు, దేవుని పర్వతం అనబడినటువంటి హోరేబులో దేవుడు భక్తి నేర్పించినటువంటి కొండగా మనకు కనబడుతుంది ప్రియులారా. మోషే గారికి దేవుడు అద్భుతమైనటువంటి భక్తిని నేర్పించాడు. ఈ నూతన ఏడాదులు దేవుడు మనకు అనుగ్రహించిన గత ఏడాదులు కంటే ఏడాదులు విలువైనటువంటి భక్తి మెట్టును దేవుడు నేర్పించడానికి సిద్ధముగున్నాడు. దేవుని పర్వతం అనబడినటువంటి హోరేబు పర్వతము దగ్గరకు వచ్చినటువంటి మోషే గారికి, మాట రాని మోషే గారికి, నేరపరితనము లేనటువంటి మోషే గారికి జ్ఞానమును దేవుడు అనుగ్రహించి 430 సంవత్సరాల బానిసత్వములు ఉన్నటువంటి ఇశ్రాయేలును నడిపించడానికి దేవుడు సాధనముగా వాడుకున్నాడు. భక్తి నేర్పించిన పర్వతము లేక కొండ ఎందు ప్రియుల. దేవుడు ఆ కొండ దగ్గర దర్శనం ఇచ్చినట్లుగానే పొద కాలుచుంద కానీ ఏమాత్రం అగ్ని కాలుచుంద కానీ పొద మాత్రం కాలటం లేదు ప్రియులారా. అగ్ని రగలుస్తూ పడుతూ ఉన్నది, అగ్ని కాలుతూ ఉంది, ఏ మాత్రం అగ్నికి పొద కాలటం లేదో. దేవుడు అద్భుతమైన దర్శనాన్ని మోషే గారికి ఇచ్చాడు ప్రియులారా. ఆ దర్శన భావంలో ఐగుప్తులని చుట్టూ కాలిపోయేటువంటి శ్రమలు ఉంటాయి కానీ నువ్వు కాలవు మోషే, ఎలాగ పొద కాలటం లేదు అలాంటి శ్రమలు కలిగి ఐగుప్తులో నీకు కలుగుతాయి, ఇశ్రాయేలుకు కూడా కలిగాయి, నీకు కలుగుతాయి, కానీ ఆ శ్రమ నిన్ను ఏమి చేయదు, నిన్ను కాల్చివేయదు. భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. వ్యాధులు కలిగిన సమయంలో భద్రత కావాలి ప్రియుల. వ్యాధులు కలిగినటువంటి సమయంలో భక్తి కూడా మనం నేర్చుకోవాలి. భక్తి ఉంటే మనకి భద్రత దేవుడు ఇస్తాడు ప్రియుల. దేవుని యందు భక్తి కలిగినటువంటి వారికి భద్రతను కూడా దేవుడే కాపుదలగా వస్తున్నాడు. ఈ భయంకరమైన వ్యాధులు కలిగినటువంటి పరిస్థితులలో లోకంలో మనమున్నాం. తెగుళ్ళు కలిగినటువంటి పరిస్థితులు, కత్తుల కాలములు, కరువు కాలములు, ఇబ్బందుల కాలములు, వర్షలోభ కాలములలో మనం ఉన్నప్పుడు ప్రియులరా దేవుడు మనలను అన్ని కాలములలో కాస్తానికి భద్రతిస్తున్నాడు. ఆ కాలములన్నిటినీ జయించే భక్తిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రతికూలాలన్నిటినీ జయించాలంటే భక్తి కావాలి ప్రియులారా. భక్తి పరులను శ్రమలు చూసి భక్తిహీనులను అనుకొనవద్దు. భక్తుల శ్రమలకు ముందు బహుమానములు ఉంటాయి. కాబట్టి భయంకరమైనటువంటి వ్యాధి కలిగిన కాలములో ఆ పర్వతం మీదకి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఏ రీతిగా భద్రపరుచుకున్నాడు తనను తన కుటుంబాన్ని అరారాతు పర్వతం మీదకి వెళ్ళినటువంటి నోవాహు గారు. రెండవదిగా భక్తిని మనము నేర్చుకోగలిగినప్పుడు ఇలా దేవుడిచ్చేటువంటి కాపుదల భద్రత మనకుంటుంది. భక్తిహీనులు భక్తిపరులు. భక్తిహీనులందరూ నరకములోనికి వెళ్తారు, అవిశ్వాసులందరూ నరకములోనికి వెళ్తారు, భక్తిపరులు విశ్వాసులందరూ దేవుని రాజ్యంలోనికి వెళ్తారు ప్రియుల. కాబట్టి వేరు చేయబడుతున్నాయి మంచివేంటి చెడ్డవేంటి, గురుగులు గోధుమలు వేరు చేయబడేటువంటి దినాలలో మనం ఉన్నాం. కాబట్టి భక్తి నేర్చుకోవాలి ప్రియులారా. భక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఆచారాలు వేరు, భక్తి వేరు. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి మెట్టును మనం అలవాటు చేసుకోవాలి. నీతో పాటు నిబిడలను భక్తి మెట్టులు నడిపించాలి. ఆచారాలు అవి ఉన్న ఉపయోగం ఉండదు ప్రియులారా. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి మెట్టు కావాలి. దేవుని చూసి అనుభవం కావాలి. దేవునితో సహవాసం చేసే అనుభవం కావాలి. దేవునితో మాట్లాడే అనుభవం కావాలి ప్రియులారా. నీవు నిబడలకు అటు సహవాస అనుభవాన్ని భక్తి మెట్టు ద్వారా నువ్వు నేర్పించగలిగితే ఎందుకు పనికిరాడనుకునేటువంటి మోషే గారితో దేవుడు అద్భుతమైనటువంటి మరి కార్యములను 10 అద్భుతములు ఐగుప్తులో జరిగించి ఇశ్రాయేలుకు విడుదల కలిగించాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు ఒకవేళ నీ భక్తి మెట్టు ఒకవేళ దేవుని సన్నిధానములోనికి చేర్చబడే భక్తి మెట్టు లేక అవిశ్వాసముతో ఏదో ఆదివారము ఆచారముగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళేటువంటి భక్తి మెట్టు అలవాటు కలిగి ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దినాన దేవుని సావుకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా పర్వతం మీదకి దేవుని పర్వతం అనబడినటువంటి హోరేబు కొండ మీదకి పిలిచినటువంటి దేవాది దేవుడు మోషే గారికి భక్తిని నేర్పించి 10 ఆజ్ఞలు సినాయి పర్వతం మీదకి వస్తే ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, భక్తి పరులము అని చెప్పుకొని వచ్చినటువంటి మనలో ఆచారాలు ఉంటే సరిపడదు, కానీ ఆధ్యాత్మికమైన భక్తి మెట్టు కావాలి. శ్రమలో, శోధనలో, కష్టములలో, ఇబ్బందులలో, బాధలలో, దుఃఖములలో ఇతరులను ఓదార్చగలిగినటువంటి భక్తి మెట్టు మనం కలిగి ఉండాలి. ఆ భక్తిని మనం కొనసాగిస్తూ ఉండాలి కడవరకు ప్రియులారా. కాబట్టి భక్తి నేర్పించినటువంటి
కొండ దేవుని పర్వతము అనబడినటువంటిది. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రిలారా, ఆదికాండం 22వ అధ్యాయములో దేవుడు అబ్రహాము గారితో చెప్తున్నాడు, ఇదిగో నీవు ప్రేమించే సాకునగా నీకొక్కడై ఉన్నటువంటి కుమారు నేను చూపించే పర్వతములలో ఒక దాని మీద నాకు బలిగా అర్పించు, మోరియా పర్వతం. ప్రిలారా, ఈ మోరియా పర్వతము దేవుని కొరకు గుట్టు కలిగి సమర్పణ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ కొండ. ప్రిలారా, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చాలా గుట్టు అవసరం. ఇలా ధర్మ కార్యాలు కూడా గుట్టు అవసరం. కుడి చేతితో చేసిన ధర్మము ఎడం చేయికి తెలియకూడదు. ఇలా కాబట్టి గుట్టు కలిగినటువంటి భక్తి పెట్టి మనం నేర్చుకోవాలి. అబ్రహాము గారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అబ్రహాము గారు శారమగా చెప్పలేదు, తన కుమారుడు కూడా చెప్పలేదు. అంటే కొన్ని ఆటంకములు వస్తాయి బ్రిలారా, కుటుంబాలలో ఆటంకాలు వస్తాయి, బిడ్డలలో ఆటంకాలు వస్తాయి. వారికి కొన్ని సమాధానములు, కొన్ని విషయాలు వారికి తెలియచేయకుండా కొన్నిటినే దేవుడు వారికి తెలియచేయమన్నాయి, తెలియచేయాలన్నమాట. గుట్టు వెళ్ళి కుమార్తె సంఘానికి చాలా అవసరం బ్రిలారా. సంఘంలో ఉన్న విషయాలు బయటకు చెప్పకూడదు, కుటుంబంలో ఉన్న విషయాలు బయటకు చెప్పకూడదు బ్రిలారా. కాబట్టి యథార్థత నిజాయితీ బయటకు వచ్చేలోపు అబద్ధం 60 ఏళ్ళు తిరిగి వస్తుంది అన్నాడు ప్రియులారా. ఇందైతే దేవుని ఎందుకు వచ్చిన వారలారా, గుట్టు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గుట్టు మనం కట్టుగలిగిన ప్రార్థన చేయడానికి ఉపయోగపడుతుంది. గుట్టు మనం వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. గుట్టు మన కుటుంబమునకు క్షేమమును కలుగు చేస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని ఎందుకు వచ్చిన వారలారా, అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని చెప్పబడుతున్నటువంటి అబ్రహాము గారిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ గుట్టును మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మన జీవితాల్లో ఏ గుట్టు కలిగి మనం ఉంటాం బ్రిలారా. ప్రతిదీ ఎవరో ఒకరికి చెప్పాలి మనం, ప్రతి కార్యం ఎవరో ఒకరి ద్వారా సలహా తీసుకొని చేయాలి మనం. దేవుని దగ్గర సలహా, దేవుని దగ్గర సహాయం మనం పొందుకొని మన కార్యాలు జరిగిస్తూ ఉండే ఎవరి సలహా మనకు అవసరమో ఆ సలహాలు మనం తీసుకుంటూ ఉంటాం బ్రిలారా. కాబట్టి దేవుని సలహా తర్వాత ఏ సలహా అయినా మనం జ్ఞాపకం చేసుకోగలిగినప్పుడు అవన్నీ కూడా దేవుని సలహా ముందు సహాయం ముందు ఎందుకు పనికిరా బ్రిలారా. కాబట్టి అబ్రహాము గారు దేవుడు చెప్పినటువంటి పని చేయటానికి గుట్టు కలిగి సమర్పించుకున్నాడు తన కుమారుడు. కాబట్టి మనము కూడా గుట్టు కలిగి మన కుటుంబాలను, మన బిడ్డలను, మనలను మనము దేవుని కొరకు సమర్పించుకోవాలి. ప్రతి శుక్రవారం క్రీస్తు ప్రభు వారి సిలువ దగ్గరకు వచ్చేటువంటి మనం బ్రిలారా, ఆ కల్వరి కొండ మీద ప్రభు మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని మన జ్ఞాపకం చేసుకుని మనలను మనము గుట్టు కలిగి సమర్పించుకోవాలి బ్రిలారా. మనలను మనము దేవుని సన్నిధానములో దేవుని చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి గుట్టు. నీతో పాటు నీ బిడ్డలను, నీతో పాటు నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి రహస్యమందున చూసి నీ తండ్రికి రహస్యముగా మొరపెట్టమన్నట్లుగా కుటుంబములో కూడా నీవు ఈ రకంగా మొరపెట్టడం అలవాటు చేసుకోవాలి ప్రియులారా. అందుని బట్టి దేవుడు నీ కుటుంబానికి భక్తి నేర్పుతాడు, నీ కుటుంబానికి భద్రత ఇస్తాడు, నీ కుటుంబానికి గుట్టిస్తాడు. నీ కుటుంబానికి నాలుగోది మనం చూసినట్లయితే ధన్యతలు ఇస్తాడు. కాబట్టి ధన్యతను దేవుడు ఎలా ఇస్తాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, 2వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ధన్యతల కొండ. దేవుడు నిన్ను ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. మేలుకరమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ధన్యోడు దేవమానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరి కన్నా అన్యులంతటి వారైనా అతనికి సాటి రారు. ధన్యుడు దేవమానవుడు, ధన్యుడు. హల్లెలూయా. మరణాత పిల్లరా, ఈ ధన్యతల కొండ మీద దేవుడు బోధ నేర్పించాడు. బోధ వెనుట ఎలాగ బోధ వినాలో, విన్నప్పుడు వారికి ధన్యతలు ఎలాగ వస్తాయో, ముంగమూరి దేవదాసాయి గారు దైవజనుడు 1938వ సంవత్సరంలో బైబిల్ మిషన్ స్థాపించడానికి దేవుడు ఈ భూలోకములో దేవుని కన్ను సంచారం చేసినప్పుడు ధన్యుడిగా, దీనుడిగా, దాసుడిగా దైవజనులు కనపడ్డారు ప్రియులారా. కాబట్టి ఆ 38వ సంవత్సరంలో బైబిల్ మిషన్ అందుకున్నటువంటి దైవజనుడు ధన్యుడు, దేవమానవుడు ధన్యులు. నరులంతటి వారైనా అతనికి సాటి రారు. అద్భుతమైనటువంటి ప్రవచనాలు కలిగినటువంటి ప్రవక్త, స్త్రీని స్త్రీని ముట్టుకోనటువంటి ఆహార నిశ్చ బ్రహ్మచారి దైవజనుడు,
బైబుల్ మిషన్ను బయలుపరిచి దేవుడు ఎంతగానో దైవజనుల ద్వారా మిషన్ను వ్యాప్తి చెందిస్తూ ఈ దినాల్లో బైబుల్ మిషన్కి ఏమీ లేదనుకున్నటువంటి తరుణంలో కోట్ల రూపాయలతో బైబుల్ మిషన్ ఆలయాలు నిర్మాణం చేస్తూ కాలేజీలు కట్టిస్తూ అనేకమైనటువంటి వారిని అనేకమైనటువంటి ఆత్మలను దేవుని తట్టు తెప్పడానికి వాడుకునేటువంటి దైవజనుల యొక్క బిడ్డలముగా ఓ ధన్యకరమైనటువంటి స్థితిలో ఉండాలి. మీరు కూడా దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ధన్యుడిగా ఉండాలంటే ఆత్మలో దీనత్వం కావాలి. మన దైవజనుల వలె మనము కూడా దీనత్వాన్ని కలిగి ధన్యకరమైనటువంటి స్థితిలో ఉండి భద్రతను భక్తిని గుట్టును మనము నేర్చుకొని ఈ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం మనం అందుకొని దేవుడిచ్చే సహాయాన్ని మనం పొందుకొని ఇతరులకు అటు సహాయకు మనం చేస్తూ ఆ సహాయం చేసేటి మోక్ష లోకాన్ని దేవుడు మనకి ఇస్తాడని తెలియజేస్తూ సిద్ధపడగలిగిన ధన్యత వాక్యం ఇచ్చిన బిడ్డలకు మనందరికీ మెండుగా ఇటుగా ఆశీర్వాదము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీకు స్తోత్రాలు. మరుకుమారుని బిడ్డలతో కలిసి కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం దొరుకును అనబడినటువంటి మాటను బట్టి ఆ కొండలు ఎలాగో నాయన ఏ పర్వతము దగ్గరికి వెళితే ఎలాంటి సహాయమునిచ్చారో, ఎలాంటి భద్రతను మీరు ఇచ్చారో, కొన్నిటిని మాత్రమే మేము ధ్యానం చేసామయ్య. అలాంటి సహాయం దొరికింది నోవాహు గారి కంటే, తనకు తన కుటుంబాన్ని జలప్రళయములో మునిగిపోకుండా రక్షించేటువంటి సహాయం దొరికిందయ్యా. ఎలాంటి సహాయం దొరికిందని మనకు జ్ఞాపకం చేసుకుంటే బ్రిల్లారా, అట్టి గొప్ప సహాయములను దేవుడు నీ కుటుంబంలో చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. వాక్యమైనటువంటి మీ అందరూ కూడా దేవుని తట్టే మనము చూడగలిగినటువంటి స్థితి, నూతన వత్సరములో కలిగి ఉండి అటు ఆశీర్వాదాలు వాక్యమైన మీరు కూడా పొందుకుని భద్రత నేర్చుకోగలిగినటువంటి స్థితి, భక్తి నేర్చుకోగలిగినటువంటి పరిస్థితి, అలాగూ గుట్టు నేర్చుకోగలిగినటువంటి స్థితి, అలాగూ దేవుడు ధన్యతలు మనం అందుకునేటువంటి స్థితి, దీనత్వాన్ని పొందుకొని ప్రభు రూపాన్ని అద్దుకుని ప్రభు రాకడలు ఎత్తగలిగేటువంటి ధన్యత వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని ఎవరు ఈ అంశంతో ప్రార్థించమని కోరారు, వేడారు వారి అంశాలన్నిటికీ నెరవేరిపోమని, బలహీనులను బలపరిచి వాక్య మినుడు ద్వారా విశ్వాసము, స్వస్థత, నెమ్మది, రక్షణ రాకడ ధన్యత బిడ్డలకు అనుగ్రహించమని, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారని బిడ్డలకు కావలసిన మార్పు కూడా దయచేయమని, మా మంచి బోధకుడిగా భూలోకములో నీకు వచ్చిరండి వరాకడలు వరుడుగా రాబోచ్చును నా జరేవుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచ్చు నాను పరమ తండ్రి. నా ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారికి కృప, తండ్రిన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీభించిన బిడ్డలకు, జరిగిన ఆరాధనకును జరగబో ఆరాధనకును సదాకాలము మీ జయము ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు వంది నా జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను, యేసు పేరిమి చిక్కుల పైన వేసికొన్న జయమో జయమని వ్రాసికొన్న జయమో సద్విలాస్. అందరికీ మరణాత మరణాత. మరొకమారు విజ్ఞాపకం చేస్తూ ఉన్నాం, ఎక్కడ ఆరాధనకు వెళ్ళినటువంటి వారు ఉంటే స్క్రీన్ పైన కనబడుచున్నటువంటి అడ్రస్ ప్రకారం ఆదివారం సమయానుకూలముగా ఆరాధనలు ఏకీవించండి. అలాగనే యూట్యూబ్లో కూడా మరి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలు వస్తున్నాయి, వీక్షించి ఆత్మీయంగా బలపడి రాకడకు సిద్ధపడవలసిందిగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక మారు మరణాత. గాడ్ బ్లెస్ యూ.